subscribe to my channel Kishore the Rider. Yes, welcome back to my channel Kishore the Rider. అయితే ప్రతిసారి కొత్త బండ్లు వేరే బండ్లే కాదు, అప్పుడప్పుడు జర మన బండి రివ్యూ కూడా చేద్దాం అనుకున్నా. అంటే బండికి ఏమేమి మోడిఫికేషన్స్, అంటే చాలామంది చూసి అయితే అడుగుతూ ఉంటారు, సో ఏమేమి మోడిఫికేషన్స్, ఎంత అయింది ఏంది అనేది. సో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్గా అదే, సో హిమాలయన్ యాక్సెసరీస్ అండ్ వర్క్ గురించి అయితే ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, మనకి యాక్చువల్లీ టాప్ బాక్స్ ఉంది, దాని కింద రేలు అండ్ ఎక్స్ట్రా రాడ్స్ ఉన్నాయి, సాడిల్స్, ఇవి మన మౌంటనీర్ కిట్, మనకి ఇంకోటి క్రాష్ గార్డ్, ముంగట జీపీఎస్ మౌంట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి గ్రిల్ ఉంది. అయితే మన బండికి అయితే ఒక పేరు అయితే ఏడ్చింది, ఆ పేరు ఏడవలేదు, బేసికలీ నేనే పెట్టిన. సో అక్కడ చూస్తారు కదా డ్రోన్స్, సో అది యాక్చువల్లీ ఒక బిట్ బీస్ట్ బేబ్లేడ్స్ ఆడేటోళ్ళకి తెలుసు ఆ పేరు, చాలా ఫేమస్. దానికి స్టోరీ సపరేట్ తర్వాత చెప్తా. ఇప్పుడు మన బండి మెయిన్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే వన్ బై వన్ అయితే చెప్తాను. సో మనం ఫ్రంట్ నుంచి అయితే వద్దాం. సో దీని టైర్స్కి వస్తే టైర్స్ మనకి సిఎట్లో ఈ ప్యాటర్న్ లేదు, ఇది వచ్చేసి రైస్ టైర్స్, విచ్ ఈజ్ లైక్ 70% మనకు ఆఫ్ రోడ్ అండ్ 30% ఆన్ రోడ్. బట్ నాకైతే ఆన్ రోడ్ పైన కూడా ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు, సో ఫార్ ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఆఫ్ రోడింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ కొంచెం స్టిక్కరింగ్ అయితే ఏవో చేపించినా కానీ పోతున్నాయి, మళ్ళీ చేపియాలి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి హెచ్జేజీ అవుల్ షేప్డ్ ఫాగ్ లైట్స్. సీరియస్గా నాకు గోవా ట్రిప్లో ఇవి మస్తు అంటే మస్తు కాపాడినాయి, ఘాట్ సెక్షన్లో కూడా, వర్షంలో కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినాయి. ఈ టూ లైట్స్ చిన్నగా ఉన్నాయి అండ్ మరీ హెవీగా కనిపించకుండా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో మనకి ఎల్లో వస్తుంది అండ్ వైట్ కూడా వస్తుంది, సో దాట్స్ ద బెస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఏదో స్పైడర్ వెబ్ టైప్ ఉంది, ఇది జస్ట్ మన ప్రొటెక్షన్ టైప్ ఇస్తున్నా, కాకపోతే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది కొంచెం నాకు లైట్ అయితే బ్లాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ గ్రిల్ లోపల ఉన్నది వచ్చేసి మనకి హిమాలయాల్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంది అంటే లైట్, స్టాక్ లైట్ అస్సలు వేస్ట్, కానీ నేను నైట్ అయి వేపించిన దానివల్ల నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జీపీఎస్ మౌంట్. యాక్చువల్లీ నేను కూడా జీపీఎస్ మౌంట్ కన్నా నేను Insta360 ఇక్కడ క్లామ్ పెట్టేసి వాడిన, అందుకే మరకా కనిపిస్తుంది. అండ్ బోబో గేర్స్, సీరియస్లీ ఇది ఫాస్ట్ చార్జర్, మనకి ఇక్కడ కింద అయితే పోర్ట్ ఉంది అండ్ ఇది వన్ హ్యాండ్తోని మొబైల్ పెట్టొచ్చు తీయొచ్చు. నన్ను మోడల్ వచ్చేసి బోబో BM1. నెక్స్ట్ వచ్చేసి మన నేను త్రీ స్విచ్చెస్, ఒకటే దానికి త్రీ స్విచ్చెస్ ఉంటాయి. మనకి ఒకటి వచ్చేసి పైనదేమో నేను హజార్డ్ ఇండికేటర్ అండ్ సెకండ్ వచ్చేసి హెడ్ లైట్కి కూడా నేను యాక్చువల్ చేంజ్ చేయించుకున్నాను, ఎందుకంటే నైట్ అయిపోయినా కాబట్టి. అండ్ కింద వచ్చేసి మన ఇది ఉంది కదా ఫాగ్ ల్యాంప్, సో దానికి వచ్చేసి వైట్ లైట్ వస్తుంది. అండ్ ఇంకో స్విచ్ సపరేట్గా పెట్టించిన దేనికి అంటే ఎల్లో లైట్, సో రెండు ఒకటేసారి వస్తే మళ్ళీ మన పవర్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి చేపియలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి BS4 బైక్ కాబట్టి BS4కి జానా నన్ను అడితే బెస్ట్, చాలా అంటే చాలా నాకు ఇంజన్ ప్రొటెక్షన్ అండ్ ఈవెన్ రైడింగ్లో నాకు కాలు గుంజినప్పుడల్లా దీని మీద కాలు పెట్టేస్తా, సో అట్లా కూడా నాకు చాలా యూజ్ అవుతుంది అది. అండ్ కమింగ్ బ్యాక్ మనకి ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మౌంటనీర్ కిట్ అంటారు అనమాట, సో ఇక్కడ చూస్తున్నారు కదా మౌంటనీర్ కిట్ ఇది. అండ్ వెనకాల టాప్ బాక్స్ వచ్చేసి ఆటో ఇంజినా. అయితే ఆటో ఇంజినా, వై ఆటో ఇంజినా అంటే నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే మిగతా బ్రాండ్స్లో నాకు ఈ ఎక్స్ట్రా రాడ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో బ్లాక్ రాడ్స్, ఆ బ్లాక్ రాడ్స్ అయితే రాలేవు. దానివల్ల ఏంటంటే ఆ రాడ్ అయితే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి, సో అది బెస్ట్ థింగ్, సో అందుకే ఈ ఆటో ఇంజినాకి అయితే ప్రిఫర్ చేసిన. బండి వెయిట్ ఎంత ఎక్కువైపోయింది అంటే ఆల్మోస్ట్ కింద దిగిపోయింది, సో స్టాండ్ కింద ఒకటి బేస్ వస్తుంది అది కూడా వేయించాలి. సో ఇది సిచ్యువేషన్, ఎండకి రోడే కలిగిపోతుంది. ఈ ఎండలో మీకోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు హ్యాండ్ గార్డ్స్ మనకి చాలా అంటే చాలా స్టిఫ్గా స్టడీగా ఉంటాయి, ప్రొటెక్షన్ చాలా బాగుంటుంది, సో అది కూడా మీరు ఒకటి ప్రిఫర్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ మై బైక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ బెటర్ దాన్ దిస్ ప్లీజ్ డ్రాప్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇవి యాక్చువల్లీ బ్లైండ్ స్పాట్ మిర్రర్స్, చిన్నవి మంచిగా ఉంటాయి, వైడ్ యాంగిల్ కోసం బాగా పనికొస్తాయి. దట్స్ ఆల్ అబౌట్ మై బైక్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా బైక్ వీడియోస్, కొన్ని బ్లాగ్స్ అయితే ప్లాన్ ఉన్నాయి, అవి చేసినాకనైతే పెడుతుంటాను. బాయ్ బాయ్.